కడప జిల్లా దువ్వూరులో సబ్ రిజిస్టార్ కార్యాలయానికి ఇంటి యజమాని హసీనా బేగం తాళం వేశారు అద్దె చెల్లించలేదని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేస్తే విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంతో సబ్ రిజిస్టార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను సైతం అధికారులు తొలగించారు లోఫీజు పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్న కార్యాలయ సిబ్బంది గత పదిహేడు నెలలుగా ఇంటి బాడీగా చెల్లించకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఇంటి యజమానులు మాకు ఇరవై నెలలు బాడగల ఎనిమిది సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాటి తొమ్మిదో సంవత్సరం జరుగుతుంది ఒక్క రూపాయి బాడిగా కూడా ఎక్కేలా వాళ్ళు ఏమో రోజు ఇరవై ఏళ్ళు ముప్పై వేలు అందరు పంచుకునేది రోజు తీసుకుపోతుంటారు జీతం తీసుకుని పోతుంటారు కనీసం ఇలా మాకు నెల బాడగన్ వేయాలంటే పెంచమంటే కూడా పెంచడంలే వాళ్ళు మేము ఏం మాది అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదమ్ము నా అడ్డం మాట్లాడుతాను రిజిస్టర్ చేస్తే ఇలా ఒక ముప్పై వేలు నలభై వేలు వస్తుంది అంతా పంచుకుంటారు తొమ్మిది సంవత్సరం నుంచి ఉన్నారు వాళ్ళు మన బాడ్య ఇరవై నెలది బాడ్యాలా బాడీ చేయలేదు ఒక అడ్వాన్స్ లేదు ఒక పెంచలేదు మాకు లెక్క కావాలా మా పక్షాతం ఉన్నారు ఐదు సమస్యలు అవుతుంది పింఛి కూడా రాలేదు ఆ కరెంట్ అయిపో మాకు చూసి రెండు మీద మా వాళ్ళ కరెంటు బిల్లు కట్టలేదు వాళ్ళు పోతారు దాకొని మీరే ఇంటికి బియ్యం వేస్తాము మీరే ఇవ్వాలా మీ ఓనర్లు కాదమ్మ మేము ఎందుకు ఇస్తాం సార్ మా కరెంటు బిల్లు మేము కడుతున్నాము వాళ్ళకి వేయండి అని చెప్పినాను మేము బయ మీకు హక్కు ఉంది మీరు వేసుకోవాలని చెప్పినారు అప్పటి నుంచి వేస్తున్నాను డేవిడ్ ఆఫీస్ ఇన్ఛార్జీ సీనియర్ రెసిడెంట్ ఆఫీస్ ఇన్ఛార్జి ఇచ్చారు ఇక్కడ రెగ్యులర్ సపరిసార్ లేడు ఆరు నెలల జనవరి నుంచి సెలవులో ఉన్నాడు నేనే ఉన్నాను ఇన్ఛార్జీ ఇంటి ఓనర్లు వాళ్ళ బాడికి కట్టలేదని మాటి మాటికి వారానికి ఒకసారి లాక్ చేస్తున్నారు ఇంతవరకు అయితే పొద్దున్నే వచ్చినాము వాళ్ళు లాక్ తీయలేదు మాకు బాడికి కట్టండి బీగాలు తీస్తామంటున్నారు ఇంటి బాడుకు వచ్చేసి నాలుగు వేల యాభై రూపాయలు నెల నెల వన్ అండ్ హాఫ్ ఇయర్ అది బ్యాలెన్స్ ఉంది కరెంటు బిల్ వచ్చేసి నెలకు వచ్చేసి మూడు వేలు మూడు వేల ఐదు వందలు వస్తుంది అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బ్యాలెన్స్ ఉంది వాళ్ళు కంప్లైంట్ చేసినారు రెండు సార్లు కట్ చేసినారు కూడా వీళ్ళైతే మాకు రెంట్ కట్టండి అని వీళ్ళు ఒకటే ప్రెజర్ చేస్తున్నారు స్టాఫ్ ఏం లేదు నేను ఒక అటెండర్ ఉన్నాము స్టాఫ్ కూడా అంతగా లేరు